హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో అవసరమైన ముఖ్యమైన కొన్ని చిట్కాలు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఒక చిన్న పుల్ల కానీ, లేదంటే అందరి దగ్గర ఉండేటువంటి ఇలాంటి ఒక చెక్కాట్ల కాడ అండి. నెక్స్ట్ మనకు కావాల్సింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న ఇలాంటి కవర్స్ కావాలి. ఈ చిట్క ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో తప్పకుండా అవసరమవుతుందండి. ఇప్పుడు కవర్స్ అన్నీ కూడా ఇలా అట్ల కాడికి చూసారా తాడుతో ఈ విధంగా కట్టేయాలి. ఇప్పుడు ఇంకా చూడండి, దీన్ని మనం ఇలా యూజ్ చేసుకుంటామన్నమాట. డాబా పైన మనం అప్పుడప్పుడు పప్పులు అది ఎండబెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు కాకులు పిచ్చుకలు వచ్చి తినడమే కాకుండా కాళ్ళతో అటు ఇటు చిమ్మేసి పాడు చేస్తూ ఉంటాయి. ఈ రంగురంగుల కవర్స్ ఇలా కదులుతూ ఉంటే కాకులు కానీ పిచ్చుకలు కానీ అద్దరి దాపుల్లోకి రావండి. డాబా పైన పప్పులు ఆరబెట్టుకున్నప్పుడు పిచ్చుకల కోసమని మనం పైకి కిందకి అలా తిరిగి చూసుకునే పని లేకుండా ఈ టిప్ బాగుంది కదా. అవసరమైనప్పుడు మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. మనం ఎగ్స్తో కూర చేయాలనుకున్నప్పుడు గుడ్లని పగలగొట్టి డైరెక్ట్గా అలా బాండీలో వేసేసామంటే ఒక్కొక్కసారి గుడ్లు మురిగిన గుడ్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూర అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే ఎగ్స్ని ఒక్కొక్క ఎగ్ని ఈ విధంగా పగులగొట్టి చెక్ చేసుకుని ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేస్తున్నాను. నేను ఈ టిప్ని ఎప్పటి నుండే ఫాలో అవుతున్నానండి. ఎందుకంటే గుడ్డు పాడైపోయిందని ఒకసారి నాకు అర్థం కాగా గుడ్డుని నేను డైరెక్ట్గా కర్రీలో వేసేసాను. అందువల్ల కూర అంతా వాసన వచ్చేసి పడేయాల్సి వచ్చింది. నేను పడిన ఇబ్బంది మీరు పడకూడదు అని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనం గాజు వస్తువులు కానీ పింగాణి వస్తువులు కానీ తోమినప్పుడు అలా మిగతా సామాన్తో పాటు టబ్బులో వేసేయకుండా సింకు పక్కనే ఇలాంటి ఒక చిన్న గిన్నెను పెట్టుకుని దానిలో ఈ విధంగా వేసేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అన్ని గిన్నెలతో పాటు కలిపి వేసామంటే ఒక్కొక్కసారి అవి పగిలిపోతూ ఉంటాయి. అలా తోమిన వెంటనే గాజు సామాను ఏదైనా సరే ఈ విధంగా ఆరబెట్టుకుంటే మనకి పని చాలా ఈజీ అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక అట్లకాడ తీసుకుని అడుగున ఒక క్లాత్ కూడా వేశానండి. అట్లకాడ పైన గాజు సామాను ఈ విధంగా పోర్లించామంటే మనకు నీళ్ళన్నీ కూడా ఈజీగా కారిపోతాయి. ఆ నీళ్ళని ఈ క్లాత్ పీల్ చేసుకుంటుందండి. ఇలా మనం తోమగానే బోర్లింగ్ చేసామంటే మచ్చలు కూడా పడకుండా నీట్గా ఉంటాయండి. మన పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి క్లాత్తో పై పైన తుడి చేసి పెట్టుకున్న నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్ ఏంటంటే, పిల్లలు ఐస్ క్రీమ్స్ అయి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ కానీ చెక్క స్పూన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం వెంటనే పడేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇలా సాల్ట్ సీసాలో ఇలాంటి స్పూన్స్ని యూజ్ చేసుకోవచ్చండి. సాల్ట్ సీసాలో మనం స్టీల్ స్పూన్లు పెట్టామంటే వెంటనే మనకి తుప్పొచ్చేసి పడేయాల్సి వస్తుంది. ఇంకా మనం ఊరగాయ పచ్చళ్ళలో కూడా ఈ స్పూన్లు యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న స్పూన్లు అయితే చిన్న చిన్న సీసాల్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే ఏమైనా ఇరిగినా పాడైపోయినా తీసేసి మరలా మనం ఇదే విధంగా కొత్తవి పెట్టుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.